బిస్మిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్ ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం మేడిపండు నాగరికత మనకొద్దు. అల్లాహ్ సుబ్హానహు తలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, ఔదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, బిస్మిల్లాహి రహమాన్ రహీమ్, వఅల్ఖైతు అలైక మహబ్బతం మిన్ని. ప్రేమీక్షకులారా, ప్రేమ చాలా మధురమైన భావన. ప్రేమ చాలా పవిత్రమైన భావన. ప్రేమ అల్లాహ్ సుబ్హానహు వతాలా సమస్త మానవాళికి ప్రసాదించిన గొప్ప వరానుగ్రహం. కడుపులో రూపుదిద్దుకుంటున్న శిశువు ఎడల అసలు తన రూపం ఎలా ఉంటుందో, పూర్తి ఆకారంతో జన్మిస్తాడో లేదో, తెల్లగా ఉంటాడో నల్లగా ఉంటాడో, పొడుగ్గా ఉంటాడో పొట్టిగా ఉంటాడో, లావుగా ఉంటాడో పలుచగా ఉంటాడో, ఏమీ తెలియకుండా ఓ తల్లి అంతలా ఆ శిశువుని ప్రేమించడానికి గల కారణమేమిటి? వఅల్కైతు అలైక మహబ్బతం మిన్ని. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ తల్లి హృదయంలో ఆ శిశువు తాలూకు ప్రేమను నింపాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రేమ అనంతరం అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ అనంతరం వెలకట్ట సాధ్యం కానిది, అమూల్యమైనది, అమేయమైనది, అమోఘమైనది, అద్వితీయమైనది, అత్యంత మధురమైనది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ కూడా. బాధ మీద బాధను మోస్తూ తల్లి అనేది శిశువుని కంటుంది. కనుకే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఎన్నో సందర్భాలలో ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ తల్లి తండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి అని, వారు ఒకవేళ అవిశ్వాసులైనా సరే ప్రాపంచిక జీవితంలో మాత్రం వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇచ్చి వారి అవసరాలను తీర్చే బాధ్యత సంతానంగా ప్రతీ ఒక్కరి మీద ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా నొక్కి ఒక్కాణించడం జరిగింది. కనుక ప్రేమ అన్న భావన అద్వితీయమైనది, అత్యంత మధురమైనది. అయితే మేడి పండు నాగరికత చాటున ఈ ప్రేమకు పరిమిత అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చెయ్యడమే కాకుండా నిజమైన పవిత్రమైన ఈ ప్రేమను అపవిత్రము చేసే యొక్క ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం కూడా. నాగరికత మనిషికి సంస్కారాన్ని నేర్పించాలి, మర్యాదను నేర్పించాలి, మనిషి యొక్క స్థాయిని, మానాన్ని, మర్యాదను పెంచేలా ఉండాలి నాగరికత. అలా కాని పక్షంలో అది నాగరికత అనబడదు. ఆటవికం అనబడుతుంది. కనుక ఈరోజు మనం గమనించినట్లయితే ప్రేమను ఎంతగానైతే మనం పరిమితం చేసేసామో, ప్రేమకు మనం ఎంతగానైతే అన్యాయం చేశామో, మరే పదానికి అంత అన్యాయం జరగలేదని మనం బల్లగుద్ది మరీ మనం వాదించవచ్చు.
ప్రేమికులారా, ప్రేమికుల రోజు పేరుతోటి జరిగే తంతు ఏదైతే ఉంటుందో మనకు తెలియనిది అంత మాత్రం కాదు. ప్రేమకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు, నిజమే. అయితే ఒకరిని మనం ప్రేమించాలి అంటే, ఒకరిని మనం అభిమానించాలి అంటే దానికి మన హద్దులు పెట్టుకోవాలి. అది లేని పక్షంలో మనిషి కామాన్ని ప్రేమ అని భావించే అవకాశం ఉంది, ఆకర్షణను ప్రేమ అని భావించే అవకాశం ఉంది. ఆ ఆకర్షణ వైదొలగాక, ఆ కామ కోరిక తీరాక ఇక ప్రేమ హుష్కాకి, పంజరం వీడి ఎగిరిపోతుంది. తర్వాత ముఖ్యంగా మన సమాజంలో ఒక రకంగా పురుషాధిక్యత గల సమాజం గనక, మరో రకంగా పురుషాహంకార సమాజం గనక, మగాడు ఎలాగైనా బతికి బట్ట కట్టేస్తాడు, సమస్య లేదు. ఇంకో సంబంధం, మరో సంబంధం, ఇంకో 4-5 సంబంధాలు, 10 సంబంధాలు, ఏదైనా ఒకటి. అయితే అమ్మాయి విషయంలో మనం గమనించినట్లయితే ఎంతమంది అమ్మాయిలు ఈ యొక్క ప్రేమ పేరుతోటి అన్యాయమైపోతున్నారు. ఎందరి జీవితాలు అర్థం కాలేని యొక్క ఈ ప్రేమకి బలవుతున్నాయి. నిజంగా ఇద్దరు ప్రేమికుల కోసం గొప్ప బహుమానం ఏమిటో తెలుసా? పెళ్ళి. పెళ్ళికి మించింది లేదు. గొప్ప బహుమానం ఇద్దరిని జీవితాంతం కలిపి ఉంచే ఒక బంధం, పవిత్ర బంధం. అయితే నేడు ఏ ప్రేమనైతే చెప్పుకొని యువత అనేది మత్తులో తూగుతూ ఉందో, ఆ ప్రేమ ఉండుకుని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. పెళ్ళి వరకు అసలే వెళ్ళడం లేదు. కొంతకాలం అనేది సహజీవనం చేద్దాం, నీ వ్యక్తిత్వం నాకు నస్తే, లేదంటే నేను నీకు నస్తే తర్వాత పెళ్లి చేసుకుందాం. ఇదేమిట వస్తువ మానవ అనేది? నచ్చితే కొనుక్కుందాం, నచ్చకపోతే తిరిగి ఇచ్చేద్దామని, రిటర్న్ చేద్దామని. నిజంగా మానవ అనేది ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందా? శీలం అనేది కేవలం స్త్రీకి పరిమితమా? పురుషుడికి శీలం అవసరం లేదా? కనుక అభిమాన సోదరులారా, ఇలాంటి యొక్క మాటలు మనం చెప్పినప్పుడు పాతకాలపు ఆలోచనలు కలిగిన వ్యక్తి, పాత చింతకాయ పచ్చడి ఇతను పక్కన పెట్టండి అని చెప్పేవారు ఉంటారు. మంచిది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇలాంటి యొక్క వికృత చేష్టల వల్ల నష్టపోతున్నది ఎవరు? 15 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ, 25 సంవత్సరాలు కానీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎక్కడ అమ్మాయికి ఏ పూట ఏం జరుగుతుందో అన్న యొక్క భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ కాపాడుకునే ఆ వనమాలులు ఎవరైతే ఉన్నారో, ఆ పూతోట యజమానులు ఎవరైతే ఉన్నారో, వారి కళ్ళ ముందరే ఆ పువ్వుల్ని కాళ్ళ కింద మనం నిలిపేస్తూ ఉంటే వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? మరి దాన్ని ప్రేమ అని మనం పేరు ఇస్తే నిజంగా మనలో మానవత్వం ఉన్నట్ట లేనట్ట? కనుక అభిమాన సోదరులారా, ప్రేమించడం ప్రేమించబడ్డం కన్నా గొప్ప విషయం ఏమీ కాదు, లేదు. అయితే ధర్మం గీసిన హద్దుల్లోని, దైవం చెప్పిన సరిహద్దుల్లో ఉంటూ మనం ఈ ప్రేమను వ్యక్తపరచాలి కూడా, ప్రేమను పంచాలి కూడా, ప్రేమను పెంచాలి కూడా. అలానే మీరు చేస్తారని భావిస్తూ ఈ మేడిపండు నాగరికత ఏదైతే ఉందో, చూడ్డానికి అందంగా కనబడుతుంది లోపల అన్ని పురుగులు, దీన్ని స్వస్తి పలుకుతారని భావిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.